బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పెన్షన్ల పంపిణీ నిలిచిపోయింది. సర్వర్లో సాంకేతిక లోపంతో ఆగిపోయింది. సర్వర్ లోపంపై అధికారులు ఆరాతిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులే ఇంకా టెక్నికల్ విభాగంలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఆరాతిస్తోంది. సుమారు గంటన్నర పాటు పెన్షనర్ల ఐరిస్ థంబు పడకపోవడంతో పంపిణీ ఆగిపోయింది. కాసేపటి క్రితమే తిరిగి సర్వర్లు పనిచేస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు 30% పంపిణీ పూర్తిగాక ఇప్పుడు 12 తర్వాత మళ్లీ ప్రారంభమైంది. ఇటుక మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, పింఛన్ల పంపిణీ సర్వర్ల కారణంగానే ఆగిపోయిందా, సాంకేతిక లోపమేనా, ఇంకేమైనా లోపం ఉందా? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 65 లక్షల మందికి పెన్షన్దారులకి పెన్షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. దాదాపుగా 120,000 మంది పైగా ఉన్న సచివాలయ ఉద్యోగులతో ఒక్కొక్కరికి 40 నుంచి 50 మంది చొప్పున కేటాయించి వారి చేత ఏదైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో స్వయంగా ఒకే నివాసంలో 3 పెన్షన్లు ఇచ్చారు. ఒకరికి వృద్ధాప్య, మరొకరికి వితంతు, ఇంకొకరికి సిఆర్డే ఫ్యాంక్షన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఫ్యాంక్షన్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి ప్రారంభమైన 6 గంటల 15 నిమిషాల సమయంలో చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి 6:20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్యాంక్షన్ కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల 5 నిమిషాల వరకు 30% ఫ్యాంక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ జరిగింది. ఆ తర్వాత 10 గంటల 10 నిమిషాల తర్వాత దాదాపుగా 1:20 నుంచి 1:40 వరకు కూడా సర్వర్ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. వృద్ధులు, వికలాంగులకు మంచి టంబు ఐరిస్ పనిచేయని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది సాంకేతిక సమస్య కాకతాళికంగా జరిగిందా, లేకపోతే మరెవరైనా కావాలనే చేశారా అనే కోణంలో అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సర్వర్ అకస్మాత్తుగా నిలిచిపోవటం పట్ల కూడా అధికారులు చాలా సీరియస్గా కూడా దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా సాంకేతిక విభాగం, ఎవరైతే టెక్నికల్ విభాగానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పనిచేసిన అధికారులు ఇంకా ఉంటే వారు కావాలనే ఏమైనా చేశారా, లేకపోతే నిజంగా ఉదయం నుంచి కొంత స్పీడ్గా సర్వరు అంటే తంబేయటం అలాగే ఐరిష్ వేయటం చాలా ఎక్కువగా, అంటే గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఉదయం 10 గంటలకే 30% పైగా ఫెన్షన్ జరిగిన చరిత్ర ఇప్పుడు జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సర్వర్పై బడ్డన పట్టడం మూలంగా ఆగిపోయిందా అనే కోణంలో అయితే అధికారులు విచారణ చేపడుతున్నారు. సాంకేతికంగా కావాలని చేసినట్లు కూడా ఒక అవగాహనకు వచ్చారు, కానీ లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నారు. తర్వాత 11:55 సమయంలో కూడా తిరిగి సర్వర్ రీసాల్వ్ అయినట్లు కూడా తెలుస్తూ ఉంది. తర్వాత 31%, అంటే గంటన్నర సమయానికి కేవలం 1% మాత్రమైంది. ఇప్పుడు మాత్రం దాదాపుగా 40 నిమిషాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 42% పైగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.